ఓకే, జయసింహ గారు మీరు చెప్పండి, ఏమిటి ఈ పరిస్థితి? నిజంగా వైసీపీ వాళ్ళ మీద నెట్టడానికి ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేస్తున్న విశ్వ ప్రయత్నం ఫలిస్తుందా? చంద్రబాబు గారు ఆపాడా వాలంటీర్ల వ్యవస్థని? జగన్ గారు ఆపాడా? నమస్కారం శ్రీనివాస్ గారు, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ. ఇది కేవలం మానవత్వం లేని ఒక పార్టీ, మానవత్వం లేని వ్యక్తులు ఉన్న పార్టీ చేసిన కుట్ర. మనకు తెలుసు, వాలంటీర్ వ్యవస్థ ఒక చారిత్రాత్మకమైన వ్యవస్థ. ఫస్ట్ 3 మంత్స్ లో, అంటే 2019లో జగన్ గారు పాలనలోకి వచ్చిన వెంటనే 3 మంత్స్ లో స్టార్ట్ చేసి 1,20,000 ని పీపుల్ని అప్పుడు సెలెక్ట్ చేశారు. మొత్తం ఇప్పుడు 2.5 లక్షలు, అంటే 2.5 లక్షల మంది వాలంటీర్లు ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రజలకి నిత్యం ఎన్నో సేవలు అందిస్తున్నారు. చాలా సందర్భాల్లో జగన్ గారు కూడా, మన సీఎం గారు కూడా, ప్రతి 50 ఇళ్లకు ఒక పెద్ద కొడుకు, ఒక పెద్ద పెద్ద కూతుర్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇచ్చారు. అంటే ఇంత బాగా నిరుపేదలకు అందుతున్న ఫలాలు చూసి ఓర్వలేని పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంతేకాదండి, నిన్న కూడా మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేతన్నలు చెప్తున్నారు, వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దివ్యాంగురాలు. 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వంలో వాళ్లకు 1,000 రూపాయలు పడిందంట. ఆ 1,000 రూపాయలు ఇంకా బ్యాంకులోనే ఉంది, మేము అడిగి పోయి తీసుకోలేకపోతున్నాము, ఆ ఫింగర్ ప్రింట్ లేదు, దివ్యాంగురాలైన ఈ అమ్మాయిని మేము ఎట్లా తీసుకుపోవాలి అని వాళ్ళ ప్రశ్న. అది పక్కన పెడితే 58 నెలలుగా ప్రతి నెల ఇంటికి వచ్చి 3,000 రూపాయలు ఇస్తున్నారు వాలంటీర్స్. ఇదేమో జగన్ గారి ప్రభుత్వం. అంటే ఇంత మ్యూట్లోకి వెళ్ళినట్టున్నారు చూడండి, ఇంత మేలు జరుగుతుంటే చూడలేని పరిస్థితి. కాబట్టి వాలంటీర్స్, మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా టీడీపీ నాయకుడు వాలంటీర్లను గుడ్డలు ఉడదీస్తాం అన్న మాఖ్యాలు కూడా చేశారు. చాలా దారుణం, చాలా దారుణం. మన ప్రొద్దుటూరులో చంద్రబాబు గారు వచ్చి అట్టర్ ఫ్లాప్ రోడ్ షో అండి అది. ఒక 2,000 నుంచి 3,000 మంది జనాలు వచ్చింటారు, దాంట్లో 10 మంది కూడా మహిళలు లేరు, ఒక్క వృద్ధులు కూడా లేరు. ఆయన మాట్లాడడం మొదలు పెట్టగానే వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. కేవలం 2,000-3,000 మంది జనాలా అండి? ఒక పార్టీ అధినాయకుడు రోడ్ షోకి వస్తే అంటే అక్కడే అర్థమైపోతుంది. ఆ 2,000-3,000 కూడా అందరూ పెయిడ్ ఆర్టిస్టులే, అందరూ తోడు దొంగలు, అందరూ కలిసి చేస్తున్న కుట్ర ఇది. అందుకే టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ అని అందరూ అనుకుంటున్నారు. ఇది నా మాట కాదు, ప్రజల మాట. కాబట్టి ఏ సామాజిక వర్గమైనా తీసుకోండి, ఇప్పుడు వృద్ధుల్లో ముస్లిమ్స్ ఉంటారు, ఎస్సీస్ ఉంటారు, బీసీస్ ఉంటారు, అప్పర్ క్యాస్ట్ ఉంటారు, అన్ని అందరు వృద్ధులకి, అన్ని సామాజిక వర్గాల వృద్ధులు జగన్ గారు చేస్తున్న పరిపాలన వల్ల వాళ్ళ అద్భుతమైన ఫలాలు అందుకుంటున్నారు. కొంతమంది అయితే అండి, మేమైతే 2-3 సంవత్సరాల క్రితమే చచ్చిపోతాం అనుకున్నామయ్యా, ఏమంటే జగన్ అన్న వచ్చి మాకు ఈ 3,000 ఇస్తానాడు కాబట్టి మేము బతుకున్నాము, ఆయన వస్తే మళ్ళా 5 ఏళ్ళు బతుకుతాము, లేకపోతే మా బతుకులు ఎట్లుంటాయో అనే ఒక ఫీలింగ్ లో ఉన్నారు. కానీ ఖచ్చితంగా నేను ఆల్ ఇండియా రేడియోలో పనిచేశాను, ఆకాశవాణి అంటే ఆథెంటికేటెడ్ న్యూస్ కి, ఆమోదకరమైన వార్తలకు చిరునామా. మా బాధ్యత ఏంటంటే ఏది ఫేక్ న్యూస్ ఏది రియల్ న్యూస్ అని తెలుసుకోవడమే మా బాధ్యత. ఈరోజు చూస్తే ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ నిజంగా ప్రెస్ రిపోర్టర్స్ విలువలు తగ్గించేసాయండి. తగ్గించడం కాదు, దారుణంగా చేశాయి. అసలు ప్రింట్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్స్ మనకు ఒక అవమానకరంగా తయారయ్యాయి. సాటి రిపోర్టర్లకు కూడా మేము ఈ ప్రసార మాధ్యమాలతో పాటి పనిచేయాలనా? ఇట్లాంటి నీచమైన ప్రసార మాధ్యమాలతో వీళ్ళ మా కొలీగ్స్, వీళ్ళ మా మాస్ మీడియా అనుకునే పరిస్థితి వచ్చింది. అదే ఇంటికి పేపర్లు ఫ్రీగా వేయడం అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా దారుణమైన చర్యలు. మీరు మంచి పనులు చేయండి, మంచి వార్తలు రాయండి. కేవలం కాదు, ఇప్పుడేం రాస్తున్నారు చూశారు కదా, సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం కుట్రకు, భారీ కుట్రకు తెరలేపింది. ఇంటింటికి పింఛన్ల కార్యక్రమాన్ని తానే అడ్డుకుని తెలుగుదేశంపై నెడుతోంది అని రాసేస్తున్నాడండి. ఈనాడు వాళ్ళు రాసిన అరాచక వార్తలు వాలంటీర్ల మీద ఇంకెవరైనా రాశారండి? ఇప్పుడేమో ఇట్లా సన్నాయి నొక్కుడు. చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు కొమ్మినేని గారు, ఎవరు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా ఆపారంటే చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు ఇది ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం కుట్ర. పాపం అండి వాళ్ళు. ఈరోజు 1వ తేదీ ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పారు, ఈ పాటికి అందరు పెన్షన్ చేతిలో పెట్టుకుని
వాళ్ళ అంటే పనుల్లో ఈ వాళ్ళ నెల వరకు మూడో తారీఖు మాట్లాడు. చెప్పారులేండి బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఇస్తారు ఏప్రిల్ కాబట్టి మూడో తారీఖు అనౌన్స్ చేశారు. 3వ తారీఖు అని చెప్పారు ఏప్రిల్ కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్ వల్ల. లేకపోతే ఈ 2-3 రోజుల్లో వాళ్ళ ఇంటికే వాలంటీర్స్ వస్తే వాళ్ళ పాపం మందులు కొనుక్కోవాలి, మాత్రలు కొనుక్కోవాలి. ఒక ఆత్మగౌరవం అండి, ఈ 3,000 రూపాయలు ఒక వృద్ధుడికి వస్తుందంటే ఒక ఆత్మగౌరవం. ఒక ముసలాయన చెప్పాడు, నాకు ఈ 3,000 రావడం వల్ల మా ఇంట్లో మా మనవాళ్ళు, మా మనవాళ్ళు, మా కోడళ్ళు కూడా, వాళ్లకు నేను ఏదో ఒకటి ఇవ్వగలుగుతున్నా, వాళ్ళు కూడా నన్ను ఒక గౌరవంగా చూస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు, మేమంతా కుటుంబం కలిసి ఉంటున్నాము. ఇదొక సానుకూలకమైన వాతావరణం జగన్ గారు సృష్టించారు. అందరు రాజకీయ నాయకులు అంటే అందరు ఎమ్మెల్యేలను కూడా అతను, మన మా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమూలు శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు, చాపల్ని తోమినట్టు తోమి జగన్ గారు మమ్మల్ని రెడీ చేసినారని. ఎస్, 170-151 మంది ఎమ్మెల్యేలను ఆయన ట్రైన్ అప్ చేశారు, పావర్టీ గురించి ఎడ్యుకేట్ చేశారు, పేదలకు మన ప్రభుత్వం ఎందుకు అండగా నిలబడాలని చెప్పారు. దానికి అందరు ఎమ్మెల్యేలు కూడా తోడై వాలంటీర్ వ్యవస్థను ముందుకు తీసుకొని పోయి వాలంటీర్ వ్యవస్థ ద్వారానే అన్ని పథకాలు అందాలని చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మనం మీడియా మీడియా ద్వారా ఫస్ట్ ప్రజలు చేయాల్సింది ఏంటంటే ఈనాడు పేపర్ని, ఆంధ్రజ్యోతి పేపర్ని, ఆంధ్రజ్యోతి ఛానల్ని కామన్ సెన్స్ తో ఆలోచించండి. ముఖ్యంగా యూత్ యూత్ ఆర్ ద ఇంజిన్స్ ఆఫ్ ద సొసైటీ. మీరు ఆలోచించండి, నలుగురికి ఎడ్యుకేట్ చేయండి, మంచి మీడియా మంచి విచక్షణతో ఉన్న న్యూస్ చదవండి.